నమస్కారం, మీరు చూస్తుంది జేఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. దనియాలపేటలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్టీల్ ప్లేట్ గ్లాసులు అందజేసిన ఎలవర్తి యువసేన. పేద వర్గాలను ఆదుకునేందుకు ఎలవర్తి యువసేన ముందుకు రావడం అభినందనీయమన్న మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. నాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నందు వివాహ పరిచయ వేదిక. సంఘీయులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న మాజీ వైస్ చైర్మన్ గుండెమడ రాఘవేందర్రావు. కోర్టు ప్రాంగణంలో శానిటేషన్ తాగునీరు సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావును కోరిన న్యాయవాదులు. న్యాయవాదుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీనిచ్చిన మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. 30వ వార్డులోని దనియాలపేట నందు అంగన్వాడీ కేంద్రంలో ఎలవర్తి యువసేన ఆధ్వర్యంలో ఆ వార్డు కౌన్సిలర్ కిలిమి వెంకటరెడ్డి 20 మంది చిన్నారులకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పేద వర్గాలను ఆదుకునేందుకు ఎలవర్తి యువసేన ముందుకు రావడం అభినందనీయమని చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 30వ వార్డులోని దనియాలపేటలోని అంగన్వాడీ కేంద్రంలో ఎలవర్తి యువసేన ఆధ్వర్యంలో 20 మంది చిన్నారులకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు చైర్మన్ ఎలవర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎలవర్తి విలేకరులతో మాట్లాడుతూ యువసేన ఆధ్వర్యంలో రాబోవు రోజులలో బడుగు బలహీన వర్గాలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కిలిమి వెంకటరెడ్డి, వసంతవాడ దుర్గారావు, సొంటి రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యుడు గోకరకొండ బలరాం, యువసేన అధ్యక్షుడు మిక్కిలినేని రమేష్, టీడీపీ నాయకులు వెంపల అప్పారావు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చక్కగా చిన్నపిల్లలకి పౌష్టికాహారంతో పాటు స్కూల్కి వెళ్ళటానికి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ పిల్లలకి పెట్టేటటువంటి పౌష్టికాహారానికి కావాల్సినటువంటి ప్లేట్లు గ్లాసులు లేవని చెప్తే మరి మా ఎలవర్తి యువసేన ఆధ్వర్యంలో మా ఈ వార్డు కౌన్సిలర్ వెంకటరెడ్డి గారు మరి ఈ ప్లేట్లని గ్లాసులు ఇక్కడ 20 మంది పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఒక చక్కటి కార్యక్రమం. గర్భిణీ స్త్రీలకు ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా ఎవరైతే 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారి ఆరోగ్య సంరక్షణ, అట్లాగే ఇమ్యునైజేషన్, వ్యాధి నిరోధక టీకాలు వేయడం కానీ, మరి విద్యాబుద్ధులు నేర్పించేదానికి వారందరినీ క్రమశిక్షణ నేర్పడం కానీ, మంచి పౌష్టికాహారం పెట్టడం కానీ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంది గవర్నమెంటు. దీన్ని చక్కగా వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి ఈ రోజున 30వ వార్డు పరంగా ఈ దనియాలపేట పరంగా తీసుకుంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా మేము వచ్చినటువంటి ఈ రోడ్లో గతంలో కనీసం అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. గడిచినటువంటి 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఏమీ చేయకోకుండా ఎప్పటికప్పుడు మోసపూరితమైన మాటలతో నడిపేశారు. మరి ఇప్పటికే మా వార్డు కౌన్సిలర్ వెంకటరెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఆయన ఎప్పటికప్పుడు ఈ సమస్యల మీద దృష్టి పెట్టడం వలన దరిదాపుగా 50 లక్షల రూపాయలతో ఈ మెయిన్ రోడ్డు కానీ లోపల ఉన్నటువంటి అంతర్గత రోడ్లు కానీ వేసాం. ఇంక ఎడుతిరిగి 4 క్రాస్ రోడ్లు మిగిలి ఆ 4 క్రాస్ రోడ్లు కూడా నెక్స్ట్ వచ్చే ప్రయారిటీలో ఆ 4 వేసేస్తాం. మరి గతంలో మా బలరాం గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ కరెంటు, వీళ్ళకి కరెంటు లేకపోతే మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి అవసరమైతే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి కూడా కరెంటు ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలనే దాని మీద మరి మా నాయకులు, తెలుగుదేశం పార్టీ కూడా దృష్టి పెట్టి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఏదో మనం గెలిచాం కాబట్టి, మనకు ఓట్లు వేశారు కాబట్టి మనం ఏదో మాయ మాటలు చెప్పి ఈ మన కాలం అయిపోయేదాకా తప్పుకుందామనే పరిస్థితి కాకుండా ప్రజలు మనం గెలిపించినందుకు మనం ఏ విధంగా వాళ్ళకి సర్వీస్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ముఖ్యంగా పేద ప్రజానికం ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్నీ కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామని చెప్పి మరి అట్లాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఎలవర్తి యువసేన సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ముందుగా నా వార్డులోకి వచ్చిన మా చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు గారు, అలాగే మా కౌన్సిలర్ మా బాబాయ్ వసంతవాడ దుర్గారావు గారు, బలరాం గారు, మిక్కిలేని రమేష్ గారు, ఇలాగా శేషు గారు, అలాగా వేణు మా వార్డు కమిటీ వేణు గారు, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి నా వార్డులో అంగన్వాడీ స్కూల్లో వాళ్ళ మరి పళ్ళెం గ్లాసు పిల్లలకి బాగోలేదు మొన్న వెళ్తా చూశాను నేను. దాన్ని బట్టి చూసి మా ఎలవర్తి యువసేన తరఫున నిన్నే చెప్పాను మీకు నేను. మళ్ళీ ఇంకా రానున్న రోజుల్లో ఎలవర్తి యువసేన ఎక్కడైనా సరే మాకు పేదలకు కానీ ఏదైనా అవసరమైనా సరే మేము వెంటనే స్పందించి మా ఎలవర్తి తరఫున
ఈ బ్లడ్ బ్యాంక్ కూడా ఇలాగ ప్లాన్ చేస్తున్నాము, ఇంకా చాలా చేస్తూ ఉంటాము. ఈ దనియాలపేటలో 20 ఏళ్ళ బట్టి కూడా ఏ రోడ్డు కానీ కనీసం ఏ పైపు లేని మంచినీళ్ళు లేక చాలామంది బాధపడుతున్నారు. అలాంటి విషయంలో ఒకసారి ఇది పొజిషన్ అంటే వెంటనే 20 లక్షల రూపాయలు పెట్టి మరి పాతకాలనీలో పైపు లేని మొత్తం ఇంటింటికి కూడా ప్రతి ఇంటికి పైపు మంచినీళ్ళు పంపు వచ్చేలాగా వేయించారు. అలాగే మళ్ళీ ఇప్పుడు 40 లక్షలు పెట్టి ఇవాళ రోడ్లు వేసారు మాకు ఆనీసం గుడి బ్యాక్ సైడ్ అంటే మెయిన్ రోడ్డు వేయించారు. ఇప్పుడు వరకు 20 ఏళ్ళు ఎవరు చేయలేని పని మా యలవత్తి చైర్మన్ గారు చేశారు. మరి ఇలాగా మీ మా గుడివాడ పట్టణ ప్రజలందరూ మా వార్డు ప్రజలందరూ కూడా మా యలవత్ సేనకు మీ ఆశీస్సులందరూ ఉంచి మమ్మల్ని ఇంకా ముందుకు మీరు నడిపించి ప్రజలకి పేద ప్రజలకి ఆదుకునేలాగా మమ్మల్ని మీరు అందరూ ఆశీర్వదించాలంటూ కోరుకుంటూ ఇంకా మాకు చిన్న పైపు లేని ఒకటి సారు కొద్దిగా మమ్మల్ని ఇది మనసులో పెట్టుకొని కమ్యూనిటీ హాల్ ఒకటి ఒక మంచిలు పైపు లేని అడుగుతున్నాం ఆయుసం గుడి దగ్గర నుంచి కొత్త కాలనీ పార్కు స్థలం దాకా అదొకటి చేయించాలని కోరుకుంటూ సెలవు. మన అంగన్వాడీ స్కూల్లో పిల్లలకి క్లాసులు పళ్ళలు ఇబ్బందిగా ఉంటే ఈ వార్డు కౌన్సిలర్ గారైన మన వెంకటరెడ్డి గారు ఎలవర్తి యూసేన ఆధ్వర్యంలో పళ్ళాలను గ్లాసులు పంచిపెట్టారు. అంతేకాకుండా ఈ వార్డులో అనేక సమస్యల మీద ఇవాళ మా డైనమిక్ చైర్మన్ గారు అండదండలతో ఈ వార్డులో రోడ్లు కానీ గతంలో ఎప్పుడూ లేవు. అసలు ఏరియాకు వచ్చి చూసిన నాయకులు కానీ ఈ ఏరియాలో ఎంతో కాలంగా ఎప్పుడో 2007లో పట్టాలు ఇచ్చినప్పటికీ ఇల్లు కట్టినప్పటికీ ఈ ఏరియాలో ఎవరు ఏ నాయకులు పట్టించుకొని పరిస్థితుల్లో ఉంటే ఇవాళ మా చైర్మన్ గారు పూర్తి అవగాహన గుడివాడ పట్టణం మీద అవగాహన కలిగిన వ్యక్తి చైర్మన్ గారు తెలిసి ఈ ఏరియాలో పూర్తిగా డెవలప్మెంట్ చేయాలి, పేద ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈ ఏరియాలో రోడ్లు పైప్ లైన్లు అట్లాగే కమ్యూనిటీ హాలు ఇవన్నీ ఆయన సహాయ సహకారాలతో తప్పకుండా ఈ 30వ వార్డుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లా కాకుండా అంతేకాకుండా ఈ ఎలవర్తి యువసేన ఆధ్వర్యంలో గుడివాడలో ఎటువంటి సమస్యలైన పేద ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ సేన ఆధ్వర్యంలో ఎక్కువ కార్యక్రమాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. అంగన్వాడీ కేంద్రానికి మరి పసిపిల్లలకి వాళ్ళు ఆహారం తీసుకోవడానికి ప్లేట్లు పంచే సందర్భంలో మరి మా ఎలవర్తి యువసేన ఆధ్వర్యంలో కిలిమి వెంకటరెడ్డి గారు కౌన్సిలర్ గారు ద్వారాగా మరి ఈ అంగన్వాడీ కేంద్రానికి మరి బలరాం గారి ఆధ్వర్యంలో మరి అంగన్వాడీ కేంద్రానికి ఎంతో వేతనంతో మరి పళ్ళాలు క్లాసులు ఇవ్వడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. అలాగే ఎందుకంటే 36 వార్డుల్లో కూడా చైర్మన్ గారు మరి ఆయన ముందు దృష్టితో కూడా ఎక్కడ ఏ సమస్య ఉందో గమనించి దనియాలపేటకి కనీసం నడవలేని పరిస్థితి, సైకిల్ వెళ్ళలేని పరిస్థితి, నేను కూడా చాలాసార్లు ఈ దనియాలపేట రావడం జరిగింది. మరి అటువంటి దనియాలపేటకి కోర్టులో ఉన్నా కూడా కోర్టు పరిధి కూడా లెక్క చేయకోకుండా ఇవాళ రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, మరి ఎంతో ధైర్యంగా మరి వేసిన మరి ఎలవర్తికి మరి ఈ వార్డు ప్రజలు అది గుర్తుంచుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఇంకా ముందు ఈ వార్డు ప్రజలు ఎందుకంటే పనిచేసే వ్యక్తిని ఎప్పుడు కూడా ఆదరించాలి. మాటలు చెప్పి వెళ్ళేవాళ్ళు కాదు, నలుగురు నేసుకొచ్చి నేను వచ్చాను వెళ్ళాను అనేది కాకుండా వార్డు సమస్యలను పరిష్కరించే నాయకుడే మన నాయకుడు. ప్రజల యొక్క అవసరాలు ఎవరైతే మనం గమనించి మనల్ని తీర్చగలిగే వాళ్ళే మన నాయకుడు. అటువంటి నాయకుడు ఇవాళ మన ఎలవర్తి శ్రీనివాసరావు మనకు దొరకడం మన పట్టణం చేసుకున్న అదృష్టం. అలాగే మరి ఇది ఇలాగే కంటిన్యూషన్గా ఈ ఎలవర్తి సేన యువసేన ఆధ్వర్యంలో ముందు చాలా కార్యక్రమాలు జరుగుతాయి. పట్టణంలో సాంగే మన ఈ పిల్లలకు కానివ్వండి, చదువుకునే విద్యార్థులకు కానివ్వండి, మరి వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ ఏదైనా కానీ ఎవరైతే మెరిట్ ఉంటారో ఎలవర్తి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా మరి చైర్మన్ గారు వాళ్ళ చదువుకి సాధ్య సాయం చేయడానికి చాలా ముందుకు చూపుతో ఇప్పటికే దగ్గర ఎంతో మందికి ఇచ్చున్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుండిమడ రాఘవేందర్రావు ఆయన వ్యక్తిగత కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ఐఎంఏ హాల్ నందు నాయ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుండిమడ రాఘవేందర్రావు తెలిపారు. స్థానిక ఏలూరు రోడ్లోని గుండిమడ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ ఆదివారం విజయవాడలోని పాత బస్టాండ్ వద్ద ఐఎంఏ హాల్లో నాయ బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని పొరుగు రాష్ట్రాలలో ఉన్న సంఘీయులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ వివాహ వేదికకు పాల్గొనే పెళ్లి కావాల్సిన యువతి యువకులు వారి తల్లిదండ్రులతో హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో సంఘం నేతలు డిఆర్బి ప్రసాద్, డి హనుమంతరావు, పివివి భానుశంకర్ రావులు పాల్గొన్నారు. సండే అనగా ఈ 23/4/2017 విజయవాడలోని ఐఎంఏ హాల్ నందు
ఉచిత నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం జరుగుతుంది. ఇది వరుసగా 3వ సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీంట్లో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందరూ కూడా వివాహ పరిచయ వేదికకి రావచ్చును. మరి ఇందులో ఏంటంటే ప్రత్యేకత, పిల్లలు ప్రత్యేకించి రావాలి. వాళ్ళే డయాస్ మీద వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అట్లాగే వాళ్ళ ఏం చదువుకున్నారు, క్వాలిఫికేషను అంతా కూడా వాళ్ళే చెప్పుకోవడం, అట్లాగే వాళ్ళకి కావాల్సిన అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ కానీ ఏ తరహాలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ కావాలో రిక్వైర్మెంట్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇది 3వ సంవత్సరం. లాస్ట్ టైం కూడా లండన్ నుంచి కూడా ఈ వివాహ పరిచయ వేదిక ఒక డాక్టర్ గారు వచ్చారు. ఆమె డాక్టర్ లేడీ అటెండ్ అయింది. ఆ అమ్మాయికి కూడా వివాహం జరిగింది. మరి ఈ వివాహ పరిచయ వేదిక భారతదేశంలోని నలుమూల నుంచి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తున్నామని ఎవరో ఫోన్ చేశారు. మరి అట్లాగే జమ్మూ కాశ్మీర్ ఎక్కడ, విజయవాడ ఎక్కడ అనేది ఆలోచన చేసుకోవాలి. మరి అట్లాగే కలకత్తా, భువనేశ్వర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, బెంగళూరు, మైసూర్ సుదూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తూ డయాస్కి ఎక్కించి ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఇండైరెక్ట్గా అబ్బాయిని అమ్మాయి, అమ్మాయిని అబ్బాయి చూసుకోవటం జరుగుతుంది. మరి ఈ వివాహ పరిచయ వేదికని మీ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరు. నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘ రాష్ట్ర నాయకులు శ్రీ ముందుమడ రాఘవేంద్రరావు గారు విజయవాడలో 3వ సంవత్సరం 3వసారిగా ఏర్పాటు చేసినటువంటి నాయి బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదికను సోదర నాయి బ్రాహ్మణ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి కూడా మన ఎంఆర్ఐలు వస్తూ ఉన్నారు. గతంతో చూసుకుంటే కనుక గత 2 సంవత్సరాల్లో అక్కడక్కడే అబ్బాయిలు, పెళ్ళిళ్ళకి వచ్చినటువంటి అమ్మాయిలు కూడా ఒకరి బయోడేటా ఒకరు తెలుసుకోవడం, మంచి చెడు కలుపుకుని అక్కడే వివాహ పరిచయాలు ఏర్పాటు చేసుకుని తర్వాత వివాహాలు జరిగినటువంటివి చాలా ఉన్నాయి. అదే రకంగా ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వచ్చినటువంటి వారికి భోజన వసతి కూడా అక్కడ ఏర్పాటు చేయబడింది. విజయవాడ ఐఎంఏ హాల్కి రేపు ఆదివారం తప్పనిసరిగా అందరించి ఈ అవకాశాన్ని ప్రతి నాయి బ్రాహ్మణ సోదర సోదరి ఉపయోగించుకోవాలి. సంక్షేమ సంఘం రాష్ట్ర సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర నాయకులు జీవి రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యన నాయి బ్రాహ్మణ సంఘీయులు అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా సంక్షేమ సంఘం గత 3 ఏళ్ళుగా ఈ ఉచిత వివాహ పరిచయ వేదిక సంఘీయులకు నిర్వహిస్తున్నారు. మరి ఈ 3వ వేదికని రేపు 23వ తేదీ ఆదివారం విజయవాడ ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సంఘీయులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ మరి ఇక్కడ ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు, వచ్చినటువంటి వారందరికీ కూడా ఇష్ట భోజన వస్తు కల్పించబడింది. ఎందుకంటే ఇది ప్రధానంగా వివాహం అనేటువంటిది కొంచెం ఇబ్బందులతో కూడుకున్నటువంటి తరుణంలో మరి అందరినీ కూడా ఒకే చోట సమావేశపరిచి అవసరం వివాహానికి వయసు వివాహ వయసుకు సరిపడినటువంటి యువత యువకులు అందరూ కూడా వచ్చి తమ అభిప్రాయాలను తెలియజేసి వారికి అవసరం వారికి నచ్చినటువంటి వధూవరులను నేరుగా చూసుకునేటువంటి అవకాశం, అదేవిధంగా తల్లిదండ్రులతో పాటు కంపల్సరిగా వివాహానికి వచ్చేటువంటి వివాహం వయసు వచ్చినటువంటి యువతి కానీ యువకుడు కానీ తప్పనిసరిగా వేదికకు వస్తేనే వారి యొక్క బయోడేటాను పరిశీలించబడుతుంది, లేనట్లయితే తిరస్కరించబడుతుంది అనేటువంటి ప్రధాన నిబంధన. ఈ నిబంధన ప్రకారం ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని వివాహ వేదిక తీసుకురావాలని చెప్పేసి కోరడం. గత 3 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వివాహ వేదిక పరిచయాన్ని ఈ సంవత్సరం కూడా రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో జరుపుతున్నారు. అలాగే ఈ వివాహ వేదికకి ముఖ్యంగా వరుడు, వధువు, తల్లిదండ్రులు వెంట పెట్టుకొచ్చి ఆ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వధువు వరులు తీసుకురానటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయడం లేదు, ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము. తప్పకుండా అందరూ హాజరవ్వాలి. పట్టణ కోర్టు ప్రాంగణంలోని శానిటేషన్, త్రాగునీరు సమస్యలను పరిష్కరించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు మున్సిపల్ చైర్మన్ నిలవర్తి శ్రీనివాసరావును కోరారు.
బార్ అసోసియేషన్ సభ్యులు విన్నవించుకున్న సమస్యలను త్వరలోని పరిష్కరిస్తామని చైర్మన్ హామీనిచ్చారు. కోర్టు ప్రాంగణంలో శానిటేషన్, తాగునీరు తదితర సమస్యలను పరిష్కరించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావుకు విన్నవించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ లో న్యాయవాదులు చైర్మన్ ను కలిసి కోర్టు ప్రాంగణంలోని పరిసరాలను పరిశుభ్రపరచాలని కోరారు. మున్సిఫ్ కోర్టు రోడ్లో ఉన్న అక్రమణలను తొలగించాలని కోరారు. దీనిపై చైర్మన్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ సభ్యులు విన్నవించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి శ్రీనివాస్, కార్యదర్శి కె మురళి, సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈ మధ్యకాలంలో ఎన్నికలైన అధ్యక్షులు, అట్లాగే వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు, ఇతర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే వారి కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ, అట్లాగే పక్కన ఉన్నటువంటి ఎంక్రోజ్మెంట్స్ విషయంలో కానీ కొన్ని విషయాలు తెలియజేశారు. తప్పనిసరిగా అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. అట్లాగే మరి గుడివాడ శానిటేషన్ టాస్క్ ఫోర్స్కు సంబంధించి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా దాంట్లో మెంబరు కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేసాం. తప్పనిసరిగా వారి సూచనలు, సలహాలు ఈ గుడివాడ పట్టణ అభివృద్ధిలో కానీ, అట్లాగే ఈ శానిటేషన్ను మెరుగుపరిచే విషయంలో కానీ కావాలి. అట్లాగే చట్టపరంగా, న్యాయపరంగా, లాకు సంబంధించినటువంటి విషయాలు ఏదన్నా కూడా మా గుడివాడ పురపాలక సంఘానికి బార్ అసోసియేషన్ తరఫున వారి సహాయ సహకారాలు కావాలని కోరాం, అట్లాగే అని చెప్పారు. తప్పనిసరిగా వారు మేము కలిసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బార్ అసోసియేషన్ తరఫున నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్, కార్యవర్గం అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఈరోజు మా కొత్త కార్యవర్గం బార్ అసోసియేషన్ తరఫున ఎన్నికైన సందర్భంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి శ్రీ ఎలవర్తి శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలవటం గురించి మా కార్యవర్గ సభ్యులందరం కలిసి ఈ రోజున ఆయన కలవటం జరిగింది మున్సిపల్ ఆఫీస్లో. ఈ సందర్భంగా మేము వారి దృష్టికి కోర్టులో ఉన్నటువంటి శానిటరీ ప్రాబ్లమ్స్ని కానీ, తర్వాత మా జడ్జెస్ క్వార్టర్స్ వైపు ఉన్నటువంటి ఆక్రమణల విషయంలో కానివ్వండి వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. వాటిని తొలగించి మా సమస్యల్ని మున్సిపల్ కౌన్సిల్ వారు దృష్టిలో తీసుకుని వాటిని పరిష్కరించవలసిందిగా మేము వారిని కోరటం జరిగింది. వారికి దానికి వారు సహృదయంగా స్పందించి తమ వంతు సహాయ సహకారాలను ఎలవేళ్ళ మా బార్ అసోసియేషన్ వారికి అందజేస్తామని చెప్పి వారు ఈ సందర్భంగా హామీ ఇవ్వటం జరిగింది. అందుకుగాను బార్ అసోసియేషన్ తరఫున, బార్ అసోసియేషన్ సభ్యులందరి తరఫున కూడా మా కార్యవర్గం తరఫున మున్సిపల్ చైర్మన్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వారి యొక్క సహకారాన్ని అన్ని సందర్భంగా అనివేళ్ళ వారు, వారి కార్యవర్గం, వారి గవర్నమెంట్ వారి తరఫున మాకు అన్ని సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము కోరటం జరిగింది. అందుకు వారి సంపూర్ణ సహకారాన్ని వారి పరిపాలనా కాలంలో మాకు అందిస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఈ సందర్భంగా ఈ జరిగిన విషయాలందరికీ కూడా గుడివార గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. త్రివేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆ పాఠశాల డైరెక్టర్ ఎన్ శివశంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓఎంఎస్ అకాడమీ మ్యాథ్స్, సైన్స్ మరియు ఇంగ్లీష్ ఒలింపియడ్ టాలెంట్ పరీక్షలలో రాష్ట్ర స్థాయిలో 7 నుండి 20 వరకు ర్యాంకులు సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. స్థానిక త్రివేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆ పాఠశాల డైరెక్టర్ ఎన్ శివశంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓఎంఎస్ అకాడమీ మ్యాథ్స్, సైన్స్ మరియు ఇంగ్లీష్ ఒలింపియడ్ టాలెంట్ పరీక్షలలో త్రివేణి విద్యార్థులు సత్తా చాటారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఓఎంఎస్ అకాడమీ నిర్వహించిన పరీక్షలలో తమ పాఠశాల విద్యార్థులు 20 మంది రాష్ట్ర స్థాయిలో 7 నుండి 20 వరకు ర్యాంకులను సాధించి షీల్డులు, క్యాష్ ప్రైజ్, ప్రత్యేక బహుమతులుగా పెన్ డ్రైవ్స్ గెలుపొందారని అన్నారు. ఈ విద్యార్థులను పాఠశాల ఆవరణలో ఆయన అభినందించారు. వన్స్ అగైన్ వి గాట్ 9 షీల్డ్స్ ఇన్ ఓఎంఎస్ అకాడమీ, దట్ ఈస్ ఒలింపియాడ్ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అకాడమీ. నౌ ఇన్ దిస్ ఎగ్జామినేషన్ వి గాట్ 9 షీల్డ్స్ అండ్ 4 పెన్ డ్రైవ్స్ అండ్ 3 క్యాష్ ప్రైజెస్. నౌ ఆల్ ది వే త్రూఅవుట్ ది ఇయర్ వీఆర్ గెటింగ్ సో మెనీ ప్రైజెస్ అండ్ దీస్ పీపుల్, దీస్ స్టూడెంట్స్ హూ బిలాంగ్స్ టు చుక్కరామయ్య ఫౌండేషన్, త్రూఅవుట్ ది ఇయర్ దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ shields and very good prizes from all the competitive examinations. Now OMS from Delhi, they are conducting this exam every year. Now it is also a very prestigious competitive exam. Now in this examination so many schools, nearly thousands of schools were participated. Now out of those schools we got 9 shields. Now we have already proved that
so many ranks in all competitive examinations because of only these students who are getting more knowledge in foundation sections. Now in those sections, all the teachers who are giving so much encouragement for them, and they are giving very good knowledge for them, and Chukaramaya modules and those syllabus, it was very helpful for them to get more prizes in all the competitive examinations. I'm very proud about all this, and next year also we are going to get same way, and these people are very much interested to get more and more in the coming years also. ఈ పిల్లల్ని అభినందిస్తున్నాను ఓఎంఎస్లో ఇంత మంచి రిజల్ట్ తీసుకొచ్చినందుకు. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మేము మంచి మంచి ఫలితాలు ఈ ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఆ టీచర్లందరూ కూడా మంచిగా చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నా. అలాగే పిల్లల్ని ఎవరైతే ఈ ర్యాంక్స్ అలాగే పెన్ డ్రైవ్స్ ఒక్కొక్కరికి 500 రూపాయలు క్యాష్ ప్రైజులు, అలాగే నలుగురికి ఏమో 8 GB పెన్ డ్రైవ్లు, అలాగే 9 మందికి షీల్డ్స్, అలా పార్టిసిపేషన్లో వాళ్ళకి మంచి మంచి సర్టిఫికెట్స్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా పిల్లలందరూ కూడా ఇక మీద మంచి మంచి ర్యాంకులు సాధిస్తారని వాళ్ళందరినీ కూడా స్కూల్ తరఫున అలాగే టీచర్స్ తరఫున అభినందిస్తున్నాను. స్టడింగ్ 7th క్లాస్ సెక్షన్ ఇన్ త్రివేణి పబ్లిక్ స్కూల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఐ హ్యావ్ అచీవ్ పెన్ డ్రైవ్ ఇన్ ఓఎంఎస్ అకాడమీ. ఇన్ అవర్ స్కూల్ ఐటీ డిపార్ట్మెంట్ ఆర్ సో స్కిల్ఫుల్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఇన్ అవర్ స్కూల్స్ ఐటీ డిపార్ట్మెంట్ ఆర్ సో స్కిల్ఫుల్. Our teacher, I thank our teachers and our director, sir, Mr. Sivasankar, sir. I got helping me to reach my goal. Thank you. Good morning, everyone. My name is Meghna Reddy. I am very happy to say that I have achieved shield and cash prize in OMS Max. It is a great event in my life. It is a memorable moment. As a IIT student, I have achieved this rank. With the encouragement of teachers and parents, I have achieved this rank. Thank you. Sarojini, studying 8th class section in Triveni Public School, I secured straight 4th rank in English and 16th rank in Max in OMS Academy. I felt very happy to get this award. I thank our teachers and our director Sivasankar sir to help us to achieve this award. Without them, we did not reach this award. Thank you. Comrade Sundaraya Bonanandu, Municipal Workers and Employees Union Rashtra Pradhana Karyadarshi K. Uma Maheswarrao Vilekarla Samavesham Nirvahincharu. రాష్ట్రంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తప్పించి వారి స్థానంలో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలోని కామ్రేడ్ సుందరయ్య భవనంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను నడి బజార్కు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 279 ప్రవేశపెట్టిందని, దీంతో కార్మికులకు ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో దళితులు గిరిజనులు డ్వాక్రా సంఘాల సొసైటీల పేరుతో పారిశుద్ధ్య పనులకు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం వీరి పొట్టకొట్టి కార్పొరేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ అందజేసేందుకు సన్నద్ధమైందన్నారు. అంతంత మాత్రంగా ఉన్న మున్సిపల్ ఆదాయం ఈ జీవో అమలుతో ఖర్చు రెట్టింపు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీలకు పలుమార్లు విన్నవించుకున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడానికి తీరిక లేకుండా ఉందన్నారు. ఇటీవల కోర్టు సమాన పనికి సమాన వేతనం అందించాలని తీర్పునిచ్చిందని, రాష్ట్రంలో మున్సిపాలిటీలలో ప్రధానంగా ఈ చట్టం అమలు కావటం లేదన్నారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అందించకపోవడం దారుణమన్నారు. పారిశుద్ధ్య పనులు నిర్వహించేవారు రోగాల బారిన పడుతున్నారని, వారికి మాస్కులు గ్లౌజులు సబ్బులు వంటి వాటిని అందించడంలో ప్రభుత్వం తాత్సర్యం చేస్తుందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు ఫుల్గా చూపినా ఆచరణలో మాత్రం ఒక్కడుగు కూడా ముందుకెళ్లడం లేదన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 151 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచారని, కాంట్రాక్ట్ కార్మికులకు ఎందుకు పెంచడం లేదో తెలపాలన్నారు. ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలోని కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీ కార్యాలయాల వద్ద అన్ని కార్మిక సంఘాల సహాయంతో దిగ్బంధన కార్యక్రమం, ధర్నాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో గుడివాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ధనాల సత్యనారాయణ, నవ చైతన్య, మున్సిపల్ వర్కర్స్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. కె ఉమామహేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగులు కార్మికుల్ని నడి బజార్లోకి నెట్టే పాత్రలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటిదాకా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పని, ఇంజనీరింగ్ పని సొసైటీల ద్వారా శుభ్రత పేరుతోనో లేకపోతే డ్వాక్రా సంఘాల పేరుతోటి పనిచేయిస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సొసైటీలు డ్వాక్రా సంఘాలన్నింటినీ రద్దు చేసి
దళితులు గిరిజనులకి కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి విధానాన్ని మానుకొని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి మున్సిపాలిటీల పనిని అప్పగించిపోతూ ఉంది. దానికోసం ఈరోజు 279 జీవో తీసుకొచ్చారు. ఈ 279 జీవో ద్వారా ఇప్పటిదాకా మున్సిపల్ కార్మికులకి మున్సిపాలిటీలతో ఉన్నటువంటి సంబంధాన్ని తెగొట్టబోతూ ఉన్నారు. బడా కాంట్రాక్టర్లను తీసుకొచ్చి మున్సిపల్ కార్మికుల నెత్తి మీద కూర్చోబెట్టబోతున్నారు. రెండో వైపు కార్మికులకే కాకుండా స్థానిక ప్రజానీకం మీద కూడా 100 కోట్ల రూపాయలు భారాలని మోపబోతూ ఉన్నారు. ఈ పాటికి అన్ని మున్సిపాలిటీల్లో లెక్కలు తయారు చేశారు. ఒక్కో కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో ఇప్పటిదాకా అవుతున్న ఖర్చు 279 అమల్లోకి వస్తే రెట్టింపు కాబోతూ ఉంది. మైనర్ పంచాయతీ నగర పంచాయతీల్లో చూసుకుంటే 20 లక్షలు 1.5 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ 279 అమలైతే 3 కోట్ల రూపాయలు పెరుగుతూ ఉంది. విజయవాడ కార్పొరేషన్ అయితే ఇప్పటిదాకా 45 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఖర్చు 70 కోట్ల రూపాయలకి పెరగబోతూ ఉంది. విశాఖ కార్పొరేషన్లో 94 కోట్ల రూపాయలు ఉన్న ఖర్చు 298 కోట్ల రూపాయలు పెరుగుతూ ఉంది. అంటే 279 జీవోని కార్మికుల సంక్షేమం కోసం అని చెబుతున్నటువంటి జీవో కార్మికుల సంక్షేమం కాదు, ప్రజల నడ్డి విరవటానికి, ప్రజల మీద భారాలు మోపి కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాల నాయకుల జేబులు నింపడానికి ఈ జీవోని తీసుకొచ్చారు. అందుకనే మా పోరాటంలో శానిటేషన్ వాళ్ళే కాకుండా ఇంజనీరింగ్ కార్మికులు, వాటర్ సప్లైలో, స్ట్రీట్ లైటింగ్లో, అట్లాగే డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీలో పనిచేసేవాళ్ళు, పార్కుల్లో పనిచేసేవాళ్ళు, మెకానిక్లు, డ్రైవర్లు వీళ్ళందరితో పాటు పర్మనెంట్ ఉద్యోగులను కూడా కలుపుకొని మొత్తం మున్సిపాలిటీలనే దిగ్బంధనం చేసేదానికోసం ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయకపోతే మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు కదలనీయకుండా మా పోరాటాన్ని నడుపుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సీఐ వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. దనియాలపేటలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్టీల్ ప్లేట్ గ్లాసులు అందజేసిన ఎలవర్తి యువసేన. పేద వర్గాలను ఆదుకునేందుకు ఎలవర్తి యువసేన ముందుకు రావడం అభినందనీయమన్న మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. నాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ నందు వివాహ పరిచయ వేదిక. సంఘీయులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న మాజీ వైస్ చైర్మన్ గుండివాడ రాఘవేందర్రావు. కోర్టు ప్రాంగణంలో శానిటేషన్ తాగునీరు సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావును కోరిన న్యాయవాదులు. న్యాయవాదుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీనిచ్చిన మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.